డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శలపాక గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమం జరిగింది. ముందుగా అమ్మవారిని దర్శించుకునే అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ వైఫల్యాలపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పి సామాన్య ప్రజలతో ఆడుకుంటున్నారని అధ్యవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా నారా లోకేష్ యువగలం, జనసేన పవన్ కళ్యాణ్ వారాహి ఆగదన్నారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఇక్కడ బాధులే బాధులు, అలాగే ఇదేమి కర్మ కార్యక్రమం చేయడానికి వచ్చాం. అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని కూడా మీ ప్రజలను మీ గ్రామ ప్రజలందరినీ కలుసుకుని మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. అందరూ కూడా బాగా ఉన్నారండి. అలాగే మేమందరం కూడా మా నియోజకవర్గంలో నలుగురు మండల ప్రెసిడెంట్లు ఉన్నాం. మేము నలుగురు మండల ప్రెసిడెంట్లు కూడా ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని నలుగురు మండల ప్రెసిడెంట్లని, ఒక ఐదు పార్లమెంటు అధ్యక్షుల్ని, అలాగే స్టేట్ నుంచి ఏమో ఇద్దరు పంపించే. ఇప్పుడు జగన్ పాలన వచ్చి కేవలం 213 మందికి ఈ విద్య, విదేశీ విద్యను అందిస్తున్నటువంటి చెప్పుకోవడానికి సిగ్గుందా అని ఈ పేద విద్యార్థులకి మరి రాజ్యాంగ నిర్మాత కంటే 10 పేపర్లు కొట్టేసిన నువ్వు గొప్పవాడు అనుకుని మోడీ గారు ఏం చెప్పారు? 6,000 ఇస్తానని చెప్పాడు. 12,500 అలా ఉంది. మీరందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్ లో కూడా ఇంత ఉత్సాహంగా చేసి మీరందరూ కూడా మన తెలుగుదేశం జెండాని రెపరేపలాదించేలాగా చూడాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు.